బొహరా గారితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న భాష మొట్టమొదటి నాకు నా దగ్గర గిటార్ వాయించిన శివరామ్ అని గిటార్ ప్లేయర్ ఉండేవాడు ఆ శివరామ్ దగ్గర ప్రొడక్షన్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి అంతకు ముందర యాక్ట్ చేద్దామని వచ్చేది భాష సినిమాల్లో ప్రారంభించి తర్వాత నా దగ్గర ఇన్ఛార్జిగా జాయిన్ అయ్యాడు ఇన్ఛార్జ్ అని అనేవాళ్ళం అంటే ఇప్పుడు ప్రొడక్షన్ మ్యూజిక్ కోఆర్డినేట్ అంటున్నాం తర్వాత తనలో ఉన్న లక్షణం ఏంటంటే రెండు లక్షణాలు నేను కనిపెట్టినవి మీరందరూ అష్టావధానం శతావధానం ఇవన్నీ చూస్తూ ఉంటారు సాహితీవేత్తలు చేసేవి అంటే 100 మంది ప్రశ్నలు చుట్టుముట్టి వేస్తూ ఉంటే అన్నీ మైండ్లో పెట్టుకుని ఒకేసారి సమాధానం చెప్పుడు దాన్ని అవధానం అంటారు అష్టావధానం శతావధానం అని అంటుంటారు అట్లాగా 4-5 చోట్ల రికార్డింగ్ జరుగుతూ ఇంకో 4 చోట్ల 4 రకాల పనులు జరిగేటప్పుడు అన్నీ ఒకేసారి ఏకకాలంలో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పుడు చేశాడా పని అని మనమే ఆశ్చర్యపోయే విధంగా పని చేసేవాడు దాని ప్రత్యేక లక్షణం అది ఆ లక్షణం ముఖ్యంగా ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం అది ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్ని ఒకేసారి చూసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఎవరికెవరికి ఏం కావాలో కనిపెడుతూ కొందరు అరకలు తీరుస్తూ ఇట్లాగా చేయాల్సిన ఇట్లా చేస్తేనే ప్రొడ్యూసర్కి మనుగడ ప్రొడ్యూసర్ సక్సెస్ ఉందని ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రొడ్యూసర్కి కావాల్సిన లక్షణాలు భాష కంటే ఇంకెవరికి ఉన్నాయని నేను భావిస్తున్నాను అటువంటి భాష ఈనాడు ఫస్ట్ తన ఫస్ట్ అటెంప్ట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు ఆల్ ది బెస్ట్ భాష నాకు అందరికీ తెలిసిన డైలాగ్ ఉంది ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు ఇట్లాగా ఈ ఒక్క సినిమా ద్వారా భాష 100 సినిమాలు తీసే స్థాయికి రావాలని 100 మంది న్యూస్ డైరెక్టర్ని 100 మంది దర్శకుల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆశిస్తూ ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను.